నమస్తే వెల్కమ్ టు ఏబిసి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పౌరుల మరణాలను ప్రధాని మోడీ ఖండించారు తెలంగాణ ఎన్నికల మానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ దళిత రైతుల రుణాలు మాఫీ చేసి సర్వ హక్కులు కల్పించబోతున్నాం సీఎం జగన్ వెల్లడి మైలవరంలో విస్తృతంగా ఏసీపీ అధికారుల దాడులు లంచం తీసుకుంటున్న మైలవరం ఫారెస్ట్ సెక్షన్ బీట్ ఆఫీసర్ను పట్టుకున్న అధికారులు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఇంటిని సోదా చేస్తున్న ఏసీపీ అధికారులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్య కామెంట్స్ మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ పై పెట్టిన 307 కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ వంగవీటి రంగ గురించి ఆలోచించిన కాపులెవరు టీడీపీలో ఉండకూడదు పేర్కొన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పౌరుల మరణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఖండించారు రెండవ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభం నేషన్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ వివాద పరిష్కారానికి మూలస్తంభాలుగా సంయమనం మరియు సంభాషణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు పశ్చిమాసియా ప్రాంతం సవాళ్లను ఎదుర్కొంటుందని చర్చలు దౌత్యమే ముందుకు వెళ్లాలని అన్నారు పశ్చిమాసియా ప్రాంతంలోని సంఘటనల నుంచి కొత్త సవాళ్లు వెలువడుతున్నాయని మనమందరం చూస్తున్నాము అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశం ఖండించింది మేము అలాగే సంయమనం పాటించాము మేము సంభాషణ మరియు దౌత్యానికి ప్రాధాన్యత ఇచ్చాము ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య జరిగిన ఘర్షణలో పౌరుల మరణాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు भारत ने 7 अक्टूबर को इज़राइल में हुए जघन्य आतंकी हमले की निंदा की है हमने रिस्ट्रेंट के साथ ही डायलॉग और डिप्लोमेसी पर भी जोर दिया है इज़राइल और हमास के कॉन्फ्लिक्ट में सिविलियंस की मौत की हम कठोर निंदा करते हैं राष्ट्रपति महमूद अब्बास जी से बात कर हमने फिलिस्तीन के लोगों के लिए मानवीय सहायता भी भेजी है ये समय है जब ग्लोबल साउथ के देश ग्रेटर ग्लोबल गुड के लिए एक स्वर में बात करें वन अर्थ वन फैमिली वन फ्यूचर के लिए हम सब मिलकर 5 सीज के साथ आगे बढ़ें जब मैं 5 सीज की बात करता हूं तब कंसल्टेशन कोऑपरेशन कम्युनिकेशन क्रिएटिविटी और कैपेसिटी बिल्डिंग एक्सलेंसी पहली वॉइस ऑफ ग्लोबल साउथ समिट में తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే విడుదల చేశారు సుమారు 42 పేజీలతో 62 అంశాలను ప్రస్తావించారు గతంలో ప్రకటించిన 6 గ్యారంటీలకు అనుబంధంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు అభిహస్తం పేరుతో మేనిఫెస్టోను రూపకల్పన చేశారు తెలంగాణకు అవసరమైన అంశాలు ఇందులో ఉన్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు వేణుగోపాల్ తో పాటు రేవంత్ రెడ్డి తదితర తెలంగాణ నాయకులు హాజరు అయ్యారు కాంగ్రెస్ ప్రకటించిన మానిఫెస్టోను గీతా ఖురాన్ బైబిల్ తో పోల్చారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించబోతుందని తెలియజేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా ఉంటుందని అన్నారు మానిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ను పొందుపరిచారు దళిత గిరిజనులకు మేలు చేకూర్చేలా మానిఫెస్టో ఉందని తెలిపారు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు చేపట్టాం రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంటు కాళేశ్వరం ముంపు బాధితులకు సాయం ముంపు నివారణకు కరకట్టల నిర్మాణం ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1 వరకు గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రతిరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రచార దర్పార్ ఏర్పాటు చేస్తాం 2 లక్షల రుణమాఫీ 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తాం రాష్ట్రంలో కొత్తగా IIIT నిర్మిస్తాం విత్తనాలు ట్రాక్టర్లు ఎరువులు కొనుగోలుపై సబ్సిడీ అందిస్తాం 18 ఏళ్లు పైపడిన ప్రతి విద్యార్థికి స్కూటీ నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్ 10 లక్షలు వడ్డీ లేని రుణం జూన్ 2న నోటిఫికేషన్ సెప్టెంబర్ 17 లోపు ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి రైతులు కౌలు రైతులకు ఏడాదికి 15000 ఆర్థిక సాయం రైతు కూలీలకు 12000 ఆర్థిక సాయం అన్ని పంటలకు మద్దతు ధర చక్కెర కర్మాగారాలు తెరవటం పసుపు బోర్డు ఏర్పాటు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా ధరణి పోర్టల్ రద్దు
అమరవీరుల కుటుంబంలో ఒకరికి నెలకు 25,000 రూపాయల గౌరవ వేతనం, అమరవీరుల కుటుంబాలలో ఒకరికి సర్కారు కొలువు, విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపు, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం 10,000కు పెంపు అని తెలియజేశారు. हम तो कहते हैं हमको वोट दो, लेकिन लोग ये कह रहे हैं अरे हम आपको वोट देने के लिए तैयार है. और इस बार हम चाहते हैं कि कांग्रेस पार्टी अधिकार में आए. क्योंकि ये कोई किसी को दुख पहुंचाना, किसी का क्रिटिसाइज करना, यह हमारा मकसद नहीं है. यह सब छोड़ दिए हम KCR को और मोदी को. यह तो तेलंगाना का जनता का मूड ये है. और इरिगेशन में जो घोटाला हुआ, कल्लेश्वरम बैरेज में जो घोटाला हुआ, इस घोटाले के वजह से और जो भ्रष्ट सरकार यहाँ है, इन्होंने बहुत कुछ गलत कामें की है. और इसको तो पहले तो जोर से मोदी साहब बोलते थे, लेकिन आजकल उनकी आवाज भी KCR के खिलाफ कमजोर हो गई है. और KCR भी मोदी जी को पहले बहुत बोलते थे, कहा यहाँ से चलते चलते महाराष्ट्र तक गए थे. यहाँ से KCR साहब चलते चलते महाराष्ट्र तक गए थे कि सारे हिंदुस्तान में अपने पार्टी को फैलाने के लिए गए थे, लेकिन सिर्फ मोदी के पास ही वो सुकड़ गए. जो मोदी बोले वही सही, और उसके से ज़्यादा नहीं बोलना. ये उन्हीं का जो ये कहना है. దశాబ్దాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామని నూచివీడులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పెత్తందారులకు పేదలను పిలవటం నచ్చదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా భూ సర్వే చేస్తున్నామని తెలిపారు. 2 విడతల సర్వే పూర్తయిందని 3 విడత ప్రారంభించబోతున్నామని అన్నారు. 27,42,000 ఎకరాలకు సంబంధించి 16,21,000 మందికి హక్కులు కల్పించబోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అసైన్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకున్నారని అన్నారు. చుక్కల భూములను 22A నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని జగన్ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ సర్వ హక్కులు కల్పించబోతున్నామని అన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు 3 కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని జగన్ తెలిపారు. రిమార్క్స్ కాలంలో షరతులు గల పట్టాగా నమోదు చేసి ఆ భూములను కూడా నమోదు చేసి ఆ రైతులకు కూడా వారి హక్కులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న వారికి మంచి చేసేందుకు ఆ షరతుల గల పట్టా భూములు అని చెప్పి ఆ రిమార్క్స్ లో ఏదైతే రాశారో, అటువంటి భూములన్నీ ఏదైతే నిషేధిత జాబితాలోకి పెట్టారో, ఆ నిషేధిత జాబితా నుంచి వాటినన్నింటినీ కూడా తొలగిస్తూ రైతన్నలకు విముక్తి కలిగిస్తూ ఆ రైతన్నలకు సర్వ హక్కులు ఇస్తూ ఏకంగా 33,394 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆ భూములు సాగు చేసుకుంటా ఉన్న 22,042 మంది రైతులకు మంచి జరిగిస్తూ సర్వ హక్కులను ఆ పేదవాడి చేతుల్లో పెట్టిన ప్రభుత్వం కూడా ఈ 53 నెలల్లోనే
మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక ఐదవ అంశం, ఇక ఐదవ అంశం, పేదవాడి కోసం తపిస్తూ పేదవాడికి భూ హక్కులు కల్పించాలని ఆరాటపడుతూ మనందరి ప్రభుత్వం తీసుకున్న మరో అతిపెద్ద నిర్ణయం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్న భూములను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి కొన్న భూములను ఆ భూముల మీద ఎస్సీ కార్పొరేషన్లో లోన్ల కింద రాసుకోవడం వల్ల ఆ భూముల మీద హక్కులు కోల్పోయిన పరిస్థితిలో ఉన్న ఆ దళితులకు మంచి చేస్తూ. విజయవాడ పరిధిలో హోంగార్డుగా పనిచేస్తున్న పూర్ణ చంద్రరావు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు గోడ దూకి ప్రవేశించాడు. అండర్వేర్పై వచ్చి మంచినీళ్లు కావాలని అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపిన బాధితురాలు కేకలు వేయటంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసే ప్రయత్నంలో పారిపోయిన హోంగార్డు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు ప్రతి ఒక్కరూ పబ్లిక్ టాయిలెట్స్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా నగరంలోని బెంజ్ సర్కిల్లో పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని మహిళల కోసం ప్రత్యేకంగా అనేక సదుపాయాలు కల్పించామని చెప్పారు. పూర్తి ఉచితంగా ఈ సదుపాయాలను మహిళలు పొందవచ్చని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ సమీపంలో పింక్ టాయిలెట్ ని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ పలువురు కలిసి ప్రారంభించారు. నవంబర్ 15వ తేదీన ప్రపంచ టాయిలెట్స్ డే సందర్భంగా నేటి నుండి 3 రోజుల పాటు ప్రజలలో పబ్లిక్ టాయిలెట్స్ పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రైవేట్ ప్రదేశాల్లో యూరినేషన్ చేయకూడదని, పబ్లిక్ టాయిలెట్లను మాత్రమే వాడాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరానికి మొదటి ర్యాంకు వచ్చేలా ప్రజలు తమకు సహకారం అందించాలని కోరారు. నేడు మహిళల కోసం ప్రత్యేకంగా ఈ పింక్ టాయిలెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. 20 లక్షల వ్యయంతో ఈ టాయిలెట్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఈ టాయిలెట్స్ లో ప్రత్యేకంగా మహిళల కోసం అనేక సదుపాయాలను ఏర్పాటు చేశామని అన్నారు. పూర్తి ఉచితంగా ఈ టాయిలెట్స్ ని మహిళలు వినియోగించుకోవచ్చని చెప్పారు. విజయవాడ సిటీలో సెంటర్ మనకి తూర్పు నియోజకవర్గంలో ఏదైతే బెంజ్ సర్కిల్ మన ఫ్లైఓవర్ కిందన పింక్ టాయిలెట్ అని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ కమిషనర్ గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన సబ్ కలెక్టర్ గారు అదితి గారు, అలాగే డిప్యూటీ మేయర్ దుర్గ గారు, అలాగే కార్పొరేటర్స్, అలాగే సీఎంహెచ్ఓ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు అందరూ ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఏదైతే మహిళల కోసం ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్ ఇది, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్కే అండ్ ఉమెన్స్కి మాత్రమే. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కార్పొరేషన్ అన్నది దీన్ని నిర్మించడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ మహిళల కోసం అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 20 లక్షల వ్యయంతో కార్పొరేషన్ దీన్ని నిర్మించడం జరిగింది. ఏదైతే వరల్డ్ టాయిలెట్స్ డే మనకి నవంబర్ 19న జరగబోతుందో, 3 డేస్గా ఇది సిటీలోన దీనికోసం టాయిలెట్స్ కోసం ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ యూజ్ చేయాలి, టాయిలెట్స్ మాత్రమే యూజ్ చేయాలి, బయట ఎక్కడ మనము మన నగర మేయర్ గారు, మరి కమిషనర్ గారు, సబ్ కలెక్టర్, మరియు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారు కానీ మా యొక్క మహిళా కార్పొరేట్ అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా నవంబర్ 19 ఏదైతే ఇంటర్నేషనల్ టాయిలెట్స్ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ప్రాజెక్ట్గా ఈరోజు ఈ పింక్ టాయిలెట్ బెంచ్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి కూడా మేయర్ గారు కానీ కమిషనర్ చాలా చక్కగా చెప్పారు. ఈరోజు అది పెడదాం కాదు, దాన్ని కూడా సంరక్షించుకుంటూ ఈరోజు చుట్టుపక్కన అంతా కూడా మాల్స్ కానీ, రకరకాల హోటల్స్ పెద్ద పెద్దవి, మరియు ముఖ్యంగా కాలేజెస్ కానీ విధి నిర్వహణకి ఉపయోగించుకునే మహిళలు రావడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి టాయిలెట్ ఉపయోగించుకుంటానికి మంచి స్థలంగా ఉంటుంది. ఇది ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు కూడా ఒక భయం లేకుండా వాళ్ళకు ఒక సెక్యూర్డ్గా ఇక్కడ పింక్ టాయిలెట్స్ ఉంటాం. మరి బస్ స్టాప్ దగ్గర కూడా చాలామంది మహిళలు వెయిట్ చేస్తూ ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామంగా ఈరోజు విజయవాడ నగరం ముందడుగు వేస్తూ రకరకాల పైలట్ ప్రాజెక్ట్స్తో మేము అందరం కూడా విజయవాడ నగర పాలక సంస్థ ముందుంది. తప్పకుండా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ ఇలాంటివి
సక్సెస్ చేస్తూ నగరాన్ని కూడా ఇలాంటివి ఇంకా మరెన్నో పెట్టే వంగవీటి రంగ గురించి ఆలోచించిన కాపులెవరు టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ప్యాకేజీ స్టార్ కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారని తెలిపారు. 2009లో చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగ విగ్రహానికి కేఏ పాల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం కాపులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. 29% ఉన్న కాపులకు అధికారం రావాలని పేర్కొన్నారు. ప్యాకేజీ స్టార్ల వెనక ఉంటారా లేదంటే తనతో ఉంటారా అనేది కాపులు తేల్చుకోవాలని అన్నారు. 30 సీట్లకు 1500 కోట్లకు పవన్ అమ్ముడుపోయాడని అన్నారు. గుండు గీయించుకున్న కాపులు కావాలా, గుండు గీసే కాపులు కావాలా అని ప్రశ్నించారు. మీ నాన్నను చంపిన వారితో ఉంటారా తనతో ఉంటారో రాదా తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సందేశం వినండి కాపులారా, బడుగు బలహీన వర్గ ప్రజలారా వినండి, వంగవీటి రంగా గారు ప్రాణం పెట్టింది 35 సంవత్సరాలు అవుతుంది ఈ డిసెంబర్ 26కి. ఆయన కోరిక నెరవేరిందా? కారణం ఎందుకు నెరవేరలేదు? అంబేద్కర్ గారు ప్రాణం పెట్టి కాన్స్టిట్యూషన్ రాసి రండి పోరాడదాం, రాజ్యాధికారం కొరకు పోరాడదామని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి నా మిత్రుడు మన అన్న వంగవీటి రంగ నడి రోడ్డు మీద ప్రాణం పోతాదని తెలిసి ప్రాణం పెట్టాడు. 35 సంవత్సరాల తర్వాత 27% ఉన్న కాపులకు రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఎవరు? కాపు నాయకులే. వంగవీటి రంగ కుటుంబ సభ్యులకు, రాధాకు, నరేంద్రకు, కమ్ముళ్ళందరికీ ఈ ప్రపంచ నాయకుడైన కాపు కేఏ పాల్ మాటలు వినండి. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆయన ఆత్మ రంగా గారి ఆత్మ పోషిస్తుందయ్యా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమం దేశంలోనే ఎక్కడా నిర్వహించడం లేదని, ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా కొనసాగుతుందని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 14 డివిజన్ కృష్ణవేణి స్కూల్ రోడ్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, తూర్పు వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. రాష్టంలో వైద్యం అని చెప్పగానే గుర్తుకు వచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలోని ఎక్కడా చేపట్టని విధంగా మన రాష్టంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. 5000 విలువగల ఆరోగ్య పరీక్షలు ఈ కార్యక్రమంలో ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ జరిగితే ప్రభుత్వమే ఉచితంగా మందులు ప్రతి నెల అందజేస్తుందని స్పష్టం చేశారు. గతం టీడీపీ ప్రభుత్వంలో వారి నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా 7 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత పాలకుల పాలన, నేటి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యత్యాసం ప్రజలు గమనించాలని కోరారు. అనంతరం డాక్టర్ సమరం మాట్లాడారు. జగనన్న సురక్ష కార్యక్రమం గొప్ప కార్యక్రమమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పారు. చాలా మందికి తమ వ్యాధి నిర్ధారణ చేసుకోకపోవటం వలన తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వలన ముందే వ్యాధి నిర్ధారణ చేసి వారి జీవితాలను కాపాడుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా తూర్పు నియోజకవర్గంలో 95 సచివాలయాలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో ఈ కార్యక్రమం గారు పూర్తవుతున్న సందర్భంలో ఇంత మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన విజయవాడ నగరంలో, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో, ఇందాకే మా జోనల్ కమిషనర్ గారు చెప్పిన విధంగా దాదాపుగా 80,000 మంది ఈరోజు పరీక్షలు చేపించుకున్నారంటే ఈ కార్యక్రమానికి ఇంకా గుర్తింపు ఇవ్వాలి. ఎవరైతే ప్రజల కోసం లేకపోతే వాళ్ళకు ఆరోగ్యం కోసం
పరితపించిన అధికారులు ఉన్నారో లేకపోతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ గుర్తింపిచ్చే విధంగా ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష గురించి మాట్లాడారని చెప్పి మేము అందరం గారు అనుకున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యం అని చెప్పని చెప్పగానే మనకి మొట్టమొదటి గుర్తొచ్చేది డాక్టర్ సమరం గారు అందుకని ఈరోజు సమరం గారిని ఈరోజు మేము కార్యక్రమం తీసుకుంటుంది ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ బాలాజీ సింగ్ ఇంటిపై ఏసీపీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకి ఏసీపీ అధికారులు సింగ్ ఇంటిపై సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మరో 2-3 గంటల పాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. మైలవరంలో ఏసీపీ దాడులు మరవకముందే ఈరోజు ఉదయం సబ్ రిజిస్టార్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించడం కొసమెరుపు. మైలవరంలో ఏసీపీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మైలవరం ఫారెస్ట్ సెక్షన్ బీట్ ఆఫీసర్ ఏ రామకృష్ణ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అడిషనల్ ఎస్పీ ఏసీపీ స్నేహిత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతేకాకుండా ఆయన ఇంటిని సోదా చేయగా 119,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మైలవరంలో ఏసీపీ అధికారులు ఒకేసారి పలుచోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల్లో భాగంగా మైలవరం ఫారెస్ట్ సెక్షన్ బీట్ ఆఫీసర్ ఏ రామకృష్ణ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అడిషనల్ ఏఎస్పీ ఏసీబీ స్నేహిత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన గండిపూడి రాంబాబు రైతుల పంట పొలాల్లోని వేప చెట్లను కొని అమ్ముతూ ఉన్నాడు. గత 3 నెలల నుంచి మైలవరం సెక్షన్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాంబాబు ఏసీపీ అధికారుల్ని ఆశ్రయించాడు. ఏసీపీ అధికారులు వలపన్ని రామకృష్ణని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రామకృష్ణ ఇంటిని సోదాలు చేయగా 119,000 రూపాయలు దొరకటంతో వాటిని స్వాధీనం చేసుకుని విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్య కామెంట్స్. మాజీ ఎమ్మెల్యే దూల్యపాల నరేంద్ర కుమార్పై పెట్టిన 307 కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జరిగిన సంఘటన విచారించకుండా ఏకంగా 307 నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యలు చేయించిన ప్రభుత్వాలు పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గోపిరెడ్డి గంజాయి అమ్మిస్తున్నారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. విరిపి కేసులు నమోదు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. తమ నాయకులు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, కుల్లు రవీంద్రలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని తెలిపారు. సంఘం డైరీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని మండిపడ్డారు. సంఘం డైరీలో జరిగిన ఓ ఘటనపై పోలీసులు విచారించకుండా దూలిపాల నరేంద్రపై 307 కేసు నమోదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి బెదిరిస్తే జనసేన, టీడీపీ ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై కొరడా జులిపిస్తామని తెలిపారు. ఆయన అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి ఆ సమస్య గురించి మాట్లాడుకోవాలి. కానీ ఈయన డైరెక్ట్గా వెళ్ళి కర్రలు తీసుకొని కొట్టినట్టుగా, కత్తులు తీసుకొని పొడవబోయినట్టుగా 307 కేసు నిన్న బుక్ చేశారు. మొన్నటి వరకు కేసు ఎప్పుడో బుధవారమో గురువారమో కేసు పెడితే దాంట్లో ధూళిపాల నరేంద్ర గారు ఎక్కడా కూడా లేడు. ఆయన జిల్లా నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉన్నాడు. దాన్ని పక్కనకు వదిలేసి పోలీసులు అనేటువంటి వాళ్ళు ఎంత బానిసలుగా ఉన్నారంటే ఈ గుంటూరు జిల్లాలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు చెబితే చాలు. అక్కడ చెరువు లేకపోయినా చెరువు నిండిందని రాస్తారు, బురద లేకపోయినా బురదతోటి కొట్టుకున్నట్టు రాస్తారు, అసలు మనుషులు లేకపోయినా మనుషులు చంపినట్టు కూడా రాస్తారు. తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి, సంస్కృతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిజగర్తపురి పాత గుంటూరులో వేంచేసి ఉన్న స్వయంభువ దైవ సంకల్పిత వాల్మీకి పుట్ట ప్రాంగణంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి నిత్య అర్చనలు, అలంకారాలు మొదలగు కార్యక్రమాలు ఏర్పాటు చేపడింది. కనుక భక్తులెల్లరూ విచ్చేసి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి శ్రీవారి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పౌరుల మరణాలను ప్రధాని మోదీ ఖండించారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్. దళిత రైతుల రుణాలు మాఫీ చేసి సర్వ హక్కులు కల్పించబోతున్నాం, సీఎం జగన్ వెల్లడి.
మైలవరంలో విస్తృతంగా ఏసీపీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటున్న మైలవరం ఫారెస్ట్ సెక్షన్ బీట్ ఆఫీసర్ను పట్టుకున్న అధికారులు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ఇంటిని సోదా చేస్తున్న ఏసీపీ అధికారులు. టీడీపీ రాష్ట్రాధికార ప్రతినిధి పిల్లి మాణిక్య కామెంట్స్. మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్పై పెట్టిన 307 కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్. వంగవీటి రంగ గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదు పేర్కొన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.